అక్టోబర్ 31న వైజాగ్ లో జరిగే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు తరలి రావాలని జనసేన పార్టీ రేపల్లె ఇన్‌చార్జ్ కమతం సాంబశివరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జనసైనికులు భారీ ఎత్తున సభకు హాజరై మద్దతు తెలపాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కోట్లాది మంది ప్రజలు భావోద్వేగాల్లో ముడిపడి ఉందన్న విషయాన్ని కేంద్రం తెలుసుకోవాలని కవతం సాంబశివరావు హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆవరణలో జరిగేటువంటి బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోమంది బలిదానాలతో ప్రారంభించబడినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధమైన సందర్భంగా ఒక అఖిలపక్షం ఏర్పడి పోరాట కమిటీగా ఏర్పడి ప్రతిరోజు వాళ్ళు ఈ విషయం మీద నిరహార దీక్షలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నవంబర్ 15